టికెట్ల విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గిందా? చిరో ఎంట్రీతో వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? వారం రోజులనే కొత్త జీవో వస్తుందా? జగన్ చిరు భేటీలో ఏం చర్చించారు? టికెట్ ధరల విషయంలో సినిమా పరిశ్రమ ఏపీ ప్రభుత్వానికి మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని సీఎం జగన్ చర్చలకు ఆహ్వానించారు. సుమారు గంటపాటు జరిగిన లంచ్ మీటింగ్లో ప్రధానంగా సినిమా టికెట్ల ధరల తగ్గింపుపైనే చర్చించారు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలన్నింటినీ చెప్పానని, ప్రతిదీ సీఎం జగన్ నోట్ చేసుకున్నారని చిరంజీవి చెప్పారు. కమిటీతో మాట్లాడి ఒక డ్రాఫ్ట్ను రూపొందించి మరోసారి సమావేశమయ్యాకే అందరికీ ఆమోదయోగ్యమైన జీవోను విడుదల చేస్తామని సీఎం చెప్పారని చిరంజీవి వివరించారు. దాని మీద ఒక డ్రాఫ్ట్ను తయారు చేసుకుంటాము. అది మళ్ళీ మీకు మళ్ళీ ఆహ్వానించి మీకు తెలియజేస్తాను. అది మీ ద్వారా మీరు పరిశ్రమకి తెలియజేసి అందరి ఆమోదయోగ్యం అని అనుకున్న తర్వాత దాన్ని మేము బయటికి జీవోగా ఇస్తామని అన్న పెద్ద మాట అన్నారు ఆయన. దానికి ఆయన పునరావోచిస్తున్నారు, పునర్నిర్మితంగా దాన్ని నిర్మాణాత్మకంగా ఆ జీవోని మళ్ళీ పరిశీలిస్తామన్న దాని అన్నది చాలా శుభవార్త. తాను సినీ పరిశ్రమ పెద్దగా ఉండనని, బిడ్డగా వ్యవహరిస్తానని చిరంజీవి మరోసారి చెప్పారు. తనను సీఎం పిలవటం, పరిశ్రమ అంశాలపై మాట్లాడటం బాధ్యతగా భావిస్తానని కూడా చిరంజీవి స్పష్టం చేశారు. అయితే మరోసారి సమావేశం అవ్వాల్సి ఉందని, తాను ఈలోపు పరిశ్రమ పెద్దలు ఇతర విభాగాలతో సమావేశమై జరిగిన చర్చల వివరాలను వివరిస్తానని కూడా చిరంజీవి తెలిపారు. తాను చేసిన సూచనలన్నింటినీ కమిటీ ముందు ఉంచుతానని జగన్ చెప్పినట్లు చిరంజీవే స్వయంగా వెల్లడించారు. పెద్దగా కాదు, ఒక బిడ్డగా. మీరెవరు కూడాను అనవసరంగా మీరు అప్రహెన్షన్స్ తోటి ఆందోళన తోటి ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ మాటలు జారడం ఏమీ చేయొద్దు. పరిస్థితులు మనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారన్న భరోసా నమ్మకం నాకుంది. ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను. ఈ విషయాలన్నీ కమిటీకి చెప్తాము, కమిటీ తుది నిర్ణయం చేస్తుంది అంటూ వారు అన్నదానికి అంత సానుకూలకంగా ఎంతో భరోసా ఇస్తూ మాట్లాడేందుకు నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది. దానికని ప్రత్యేకించి వారికి నా అభినందనలు. మరోవైపు టికెట్ ధరల వివాదంపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇప్పటికే 2 సార్లు భేటీ అయింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలు వంటి అంశాలపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఆ కమిటీ సమావేశం సూచనలను అధికారులు సీఎం కు వివరించనున్నారు. త్వరలో ఈ కమిటీ మరోమారు సమావేశం కానుంది. అయితే కమిటీ నివేదిక రూపొందించబోయే ముందు ఓసారి సినీ పరిశ్రమ ప్రముఖుల అభిప్రాయాలను కూడా తీసుకున్నామనే భావన కలిగించేందుకు ఈ భేటీ అని మరికొందరు విశ్లేషిస్తున్నారు. గతంలో రామ్ గోపాల్ వర్మ, దిల్ రాజు అనేక మంది ప్రముఖులు చర్చలకు వచ్చినప్పటికీ వారెవ్వరూ కూడా సీఎంను కలవలేదు. చివరికి చిరంజీవిని పిలవటం ద్వారా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వైపు నుంచి చొరవ చూపించారనే భావన కలిగించినందుకేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా మరో 2-3 సార్లు సమావేశం జరిగిన తర్వాత మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. కరోనా 3rd వేవ్ కూడా విజృంభిస్తుండటంతో సినిమాలు ఏవీ కూడా ఇప్పటికిప్పుడు విడుదలయ్యే అవకాశాలు కనిపించటం లేదు. బంగారాజు సినిమా శుక్రవారం విడుదలవుతోంది. అయితే ఈ సినిమా కోసమే కర్ఫ్యూని 18వ తేదీ వరకు పండుగ సాకుతో వాయిదా వేశారని కూడా కొంతమంది సినిమా పెద్దలే చెబుతున్నారు. నాగార్జున జగన్ కు సన్నిహితుడు కావటం, రాత్రి 11 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తే 4వ ఆట పడదని కూడా అంటున్నారు. అందువలనే ఓపెనింగ్ కలెక్షన్ల కోసం పండుగ సాకుతో కర్ఫ్యూని వాయిదా వేశారని కూడా చెబుతున్నారు. ఫైనల్ గా కమిటీయే అన్ని నిర్ణయాలు తీసుకుంటుందనే పీలర్ను ప్రభుత్వ పెద్దలు బయటకు వదిలారు. ప్రభుత్వం సొంతంగా ఎంపిక చేసిన కమిటీ పెద్దలు చెప్పిన నిర్ణయాన్ని కాదని ఏం చేయగలదని సినీ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. చిరు జగన్ భేటీ వెనుక భారీ స్కెచ్ ఉందా? విభజించు పాలించు వ్యూహానికి ప్రభుత్వం తెరతీసిందా? డామేజ్ కంట్రోల్ కోసమే చిరంజీవిని ఆహ్వానించారా? ఏపీలో సినీ పరిశ్రమ ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు తొలి అడుగు పడింది. టాలీవుడ్ టాప్ హీరో చిరంజీవితో జగన్ భేటీ అయ్యారు. సినిమా టికెట్ల వివాదంపై చర్చించారు. అయితే ఇరువురి భేటీ వెనుక పెద్ద కథే ఉందన్న ప్రచారం జరుగుతోంది. సినిమా టికెట్ల ధరల తగ్గింపు, థియేటర్లపై దాడులు వంటి పరిణామాలతో ప్రభుత్వంపై సినీ పరిశ్రమంలో వ్యతిరేకత ఏర్పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
మంత్రులు పవన్ కళ్యాణ్ మధ్య మాటల తూటాలు పేలాయి. దీంతో ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య దూరం మరింత పెరిగింది. ప్రభుత్వ జీవోపై హైకోర్టుకు వెళ్లడం, మంత్రి పేర్ని నానితో సినీ పెద్దలు పలుమార్లు భేటీ అయినా ఫలితం లేకపోవడం, ఈలోపు ఆర్జీవీ రంగంలోకి దిగటం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ పరిణామాల మధ్య కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సినిమా పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఒక్కసారిగా సినిమా పరిశ్రమలో అందరూ ఏకం కావటం ప్రారంభమైంది. ప్రభుత్వ తీరుపై సినిమా పెద్దల్లో నిరసన సెగలు ప్రారంభమయ్యాయని తాడేపల్లికి సమాచారం అందింది. వెంటనే వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన ప్రభుత్వం వెంటనే విభజించు పాలించు వ్యూహానికి తెరతీసింది. తనకు సన్నిహితుడైన మంచి విష్ణు ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నా, గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికిన మోహన్ బాబు సినీ పెద్దగా వ్యవహరిస్తానని చెప్పినప్పటికీ వారందరినీ కాదని మెగాస్టార్ చిరంజీవికి తాడేపల్లి రావాలని ఆహ్వానం పంపారు. నిజానికి చిరంజీవి జగన్ మధ్య సమావేశం 3 నెలల క్రితమే జరుగుతుందని ప్రచారం జరిగింది. అప్పట్లో అపాయింట్మెంట్ అడిగినప్పటికీ ఇవ్వలేదు. దీంతో ఈ సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుత వ్యూహంలో భాగంగా చిరంజీవిని చర్చలకు ఆహ్వానించారు. తాను పరిశ్రమ బిడ్డగానే ఉంటానని చిరంజీవి చెప్పినప్పటికీ ఆయనను పరిశ్రమ పెద్దగానే తాము భావిస్తున్నామని సంకేతం పంపించాలని, తద్వారా ఆ సామాజిక వర్గంలో సానుభూతి పొందాలనే రాజకీయ వ్యూహం కూడా ఇందులో దాగి ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా కాపు సామాజిక వర్గానికి కూడా సంకేతాలు పంపడం, తమ్ముడు కాదన్నా అన్న తమతో ఉన్నాడనే భావన తీసుకురావాలని జగన్ వ్యూహంగా వైసీపీకి చెందిన మంత్రి ఒకరు ఆఫ్ ద రికార్డుగా విశ్లేషించారు. మొత్తానికి పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య విభేదాలు తొలగిపోతున్నాయన్న ప్రచారాన్ని అనుకూల మీడియాలో హోరెత్తించారు. సినిమా పరిశ్రమ సంక్షోభంపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్తో చర్చించాలంటున్నారు సిపిఐ నారాయణ. చట్టబద్దంగా ఎన్నికైన అసోసియేషన్తో కాకుండా వ్యక్తులతో ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందన్నారు. సినిమా వాళ్లను బూతులు తిడుతుంటే సీఎం ఎందుకు ఖండించారని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కారం కాకుండా చర్చల్లో మాత్రం ఉండాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోందన్నారు. కళారంగం, సినిమా రంగం సంక్షోభం సంబంధించి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు చిరంజీవిని పిలిపించి ముఖ్యమంత్రి గారు చర్చించారు. అంతకుముందు వర్మన్ ఆహ్వానించి పేరు నాని గారు మంత్రి మాట్లాడారు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివాదం ఒకటి ఉంది. ఆ వివాదంలో ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక అసోసియేషన్ ఉంది. అది నిన్నగాక మొన్న చట్టబద్దంగా ఎన్నిక చేసినటువంటి అసోసియేషన్. అటువంటి అసోసియేషన్ ఆహ్వానించి వాళ్ళతో చర్చించి పరిష్కారం చేసుకోవాలి తప్ప వాళ్ళతో పరిష్కారం చేసుకోకుండా ఈ బీట్ అవుతుంది పురుషులు అని చెప్పేసి చుట్టూ సమస్య చుట్టూ కొడతా ఉన్నారు. ఎందుకు కొడతా? దీన్ని ఒకసారి ప్రచారంలో ఉండాలా, సమస్య పరిష్కారం కాకూడదు. ఒక పెట్టి గిల్లి పెట్టి బుజ్జగించినట్టుగా ఒకవైపు మంత్రులు ఎమ్మెల్యేలు సినిమా యాక్టర్ని బూతులు తిడుతున్నారు. మరి వాళ్ళు దానికి రియాక్ట్ అవుతున్నారు. మంత్రి ముఖ్యమంత్రి కొంతమంది పిలిపించి చర్చిస్తారు. ఏంటి ద్వంద్వ ప్రమాణాలు? కింద వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని బలు పని చెప్పేసారు మాట్లాడిస్తారా? మరి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఒకటి మాట్లాడతారు. మరి ఈ మధ్య అసలు వాళ్ళని చర్చించకుండా మీరు సంబంధం ఆ సంస్థకు సంబంధం లేనిటువంటి లేదా అసోసియేషన్ సంబంధం లేనిటువంటి వాళ్ళతో చర్చించడం ద్వారా ఇది పరిష్కారం అవుతుందా? ఇది కేవలం విభజించడానికి ఉపయోగపడే మార్గమా? ఎన్జిఓస్ చేశారు కదా, సమస్య పరిష్కారం చేశారు. అదే ఇది కూడా పరిష్కారం చేయండి. అంతేగాని ఇది డైవర్ట్ చేసిన ప్రయత్నం మంచిది కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.